మీరు నన్ను Facebook, Instagram and Twitter లో కూడా ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. తిప్ప తొక్కో తొక్కో లైట్ గా తొక్కో. ఏ ఆపు ఎలా ఇటు వెనక్కి వెళ్ళిపోతుంది అది. వదదు నువ్వు తిప్పదు. రాయబెట్నా రాయబెట్ అదే సైడ్ వెళ్ళిపో. ఇంకా సైడ్ అంటే వెళ్ళిపో, కిందకి వెళ్ళిపో. ఏ ఉండు 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 సైడ్ పోని 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 సైడ్ పోని. వదా బావ అంతే సైడ్ బా. ఆపకి వెళ్ళిపోలవ అంతే సైడ్ స్లోగా రా. ఏ ఇక్కలే లెఫ్ట్ కి తిప్తాను. తిప్తానడా సైడ్ తిప్తాంది. సైడ్ చేసుకో సైడ్ చేసుకోలా. ఈ పక్క సైడ్ చేయి. డౌన్ కి పోతుంది సైడ్ చేసుకో. ఆ ఓకే అంతే కొట్టే బావ కొట్టే బావ. పద కిందకి పద స్లోగా పద చేయి పెట్టదు జాగ్రత్త. పోరా అంతే పద నువ్వు కొట్టే పద పద కిందకి వెళ్ళిపోదు పద వెళ్ళిపోదా కిందకి లైట్ గా తీసుకో. జార్తం జార్తుందేమో మళ్ళా కింద ఆడ పార్క్ చేద్దాం ఆడించాడు. ఫ్రంట్ కన్నా అయితే హ్యాండ్ బ్రేక్ పట్టుకొని ఒక ఇది ఉంటుంది. ఆ లెఫ్ట్ కట్ తీసుకో ఆడ ఆడేసాలి. రాని రాని సైడ్ రా సైడ్ రా. ఓ పద పద వా ఓ రోడ్ లో ఉందా పద బావ నిదానంగా పద. ఇంకా నోటి ఇట్లా బ్రేక్ కొట్టినా ఎనికిపోతే ఇబ్బంది రా. నేను ఈ లెఫ్ట్ దొబ్బకి కింద ఆడాను. చూడండి మాకు ఈరోజు ఎంత అడ్వెంచర్ అంటే వర్షం పడింది అనమాట. సో ఈ నేల చాలా తడి తడిగా ఉంది చూడొచ్చు. ఇక్కడ మొత్తం స్కిడ్ అయిపోతుంది, లేకుంటే కారు బ్రహ్మాండంగా పైకి ఎక్కేది. వర్షం పడడం వల్ల ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వర్షం పడింది మొత్తం మీకు చూడండి. సో అందుకని చెప్పి మా కారు కొన్న టైర్లు మొత్తం స్కిడ్ అవుతున్నాయి. అందుకని చెప్పి మేము కిందే పార్క్ చేసేసి ఇంకా తర్వాత వీలైనంత వరకు నడుచుకొని పోయేస్తాము. ఎందుకంటే వర్షం పడుతుంది, మా దగ్గర అంబ్రెల్లా గొడుగులు కూడా లేవు. అందుకని చెప్పి మేము ఎక్కువ రిస్క్ చేయాలనుకోలేదు. ఏ స్కిడ్ అవుతాను టైర్ లోటు తిరుగుతాను. టైర్ లోటు తిరుగుతాను. స్ట్రైట్ కింద 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 పర్లేదు కదా. కొట్టు 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 ఏం పర్లే కొట్టు కొట్టు పర్వాలే పర్వాలే కొట్టు ఏంగా పోన్లే. ఓ సారీ ఇంకేం పర్లేదులే, మళ్ళీ పోయేటప్పుడు రిటర్న్లో తీసుకుందాం. ఇంకా ఇట్లా వెళ్ళిపోద్దులే అంతే. ఇప్పుడు అడ్డం ఏం లేదు ఏమీ లేదు. సురేష నా నా మొబైల్ తీసుకో. సురేష నా మొబైల్ తీసుకో. సురేష్ నా మొబైల్ తీసుకోవయ్యా. తీసుకున్నావా? ఓకే. మామూలు అడ్వెంచర్ కాదు ఈరోజు. ఇంకోటి అదే 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 ఇంకా ఇక్కడ నుంచి ఫైనల్ పీక్ వరకు వేసుకొచ్చినాము. ఇక్కడ ఇంకా కారు మొత్తం టైర్లు స్కిడ్ అయితే తొందడం వల్ల కారు సైడ్కి వేసి ఇక్కడ నుంచి ఇంకా బై వాక్. ఇది కూడా ఒక మాకు ఒక ఎక్స్పీరియన్స్. ఏం సునీల్ ఏమేమి జరిగింది ఏమేమి జరిగింది ఇప్పుడు మన కింద? కార్ టైర్లు జారినాయి. ఇంకా మేము జారకుండా ఇస్తాను. ఫైనల్ అనమాట. అంటే మాకు ఇంకా అంతే. కార్లు ఇక్కడ వరకు వచ్చినాయి. మా కార్ జస్ట్ అక్కడ పెట్టినాము, మీకు కనపడిస్తుంది ఆ కింద వైట్ మందే. బాబా 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 పీక్ పాయింట్ అంటే ఇదే అంటే. फ्रेंड्स Thadiyandamol Hill टाप व्यू पाइंट इदे अनुकुन्ना सारी इदी कादंट इंका मनम 1.5 కిలోమీటర్ పైకి ఎక్కాలంట। ఇక్కడ ఏం జరిగిందంటే మాకు ఒక పోలీస్ ఆపేసినాడు అన్నమాట, పైకి వెళ్ళనివ్వలేదు। మేము అటకి చాలా రిక్వెస్ట్ చేసుకున్నాము, మేము చాలా దూరం నుంచి వచ్చామని। సో అతను ఏమన్నాడంటే పైన ఇంకా ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు ఉన్నారు, మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు। సో మనం ఏం చేయలేం। ऊपर कितना और कितना दूर है यहाँ से? 3.5 किलोमीटर। तो जाने में और आने में कितना टाइम लगता है यहाँ से? 3 hours अप एंड डाउन। जाना नहीं 3 नीचे इट नीचे फ्रेंड्स इंका ट्रकिंग चाना ఉందంట। 1.5 పోయేది 1.5 వచ్చేది 3 కిలోమీటర్స్ అంట। ఇంకా ఇది అప్డేట్ ఫ్రెండ్స్। ఇదంతా మనకి ఈ ఇల్లు ఫారెస్ట్ ఏరియా వాళ్ళదంట। ఇతనే సారు। ఇదంతా మట్టితో కట్టిందంట। చూద్దాం మరి మొత్తం మంక మట్టి ఇదంతా ఫుల్ స్ట్రాంగ్ చూడొచ్చు। ఇప్పుడు మనము వాళ్ళ ఇక్కడే అంతా ఇక్కడ పడుకుంటారు, మొత్తం మంక మట్టి చుట్టూ। ఇక్కడ వంట చేసుకుంటారు అంతా। ఎంతమంది వీళ్ళు సుమారుగా చూస్తుంటే 2 బెడ్లు అంటే ఒక 2-3 ఉంటారు నాకు తెలిసి। ఫోటో తీసుకుందాం। ప్లాన్ అంతా మాది అదే అప్డేట్। ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము Thadiyandamol హిల్లో ఉన్నామన్నమాట। ఇంకా ఇక్కడి నుంచి ఇంకా 1.5 కిలోమీటర్ పైకి నడచాలంట। ఇంకా మాకే అక్కడ వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఆపేసినారు। 1:30కి క్లోజ్ అంట, మాకు తెలియదు। సో అని చెప్పి మేము ఇప్పుడు 2కి వచ్చినాం ఇక్కడికి। ఇంకేం చేసేది లేదు, ఆల్రెడీ మేము కార్ పెట్టి అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ నడుచుకొని వచ్చినాం। ఇంకా ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ అంటే మొత్తం 4.5 కిలోమీటర్స్। పోవడానికి 4.5, రావడానికి 4.5 కిలోమీటర్, 9 కిలోమీటర్కి 6 hours పడుతుందంట మొత్తం అప్ అండ్ డౌన్ చేయడానికి। ఇప్పుడు కొంతమందిని కలిసినాను, వాళ్ళు మార్నింగ్ 8:30కి వెళ్ళింటే ఇప్పుడు వచ్చినారు 3కి వచ్చినారనమాట। మీరే లెక్కేసుకోండి ఎంతసేపు పడుతుంది ఏం కథ। ఇక్కడి నుంచి అయితే మాత్రం లొకేషను నేను మాటలో చెప్పలేకపోతాను, అట్లుంది। వర్షం పడుతుంది, చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే। ఇంకా మీకు ఈ వ్యూని బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను, చూడండి ఒకసారి ఎంత బాగుందో। చెట్లు మొత్తం ఫారెస్టే, మామూలుగా లేదు వ్యూ అయితే। వర్షం చూడొచ్చు మీరు, వర్షం పడుతుంది, చాలా బాగుంది। మొత్తం క్లౌడ్స్ మీకు అక్కడ కనపడడం లేదనుకుంటా, నాకు క్లియర్గా కనపడిస్తుంది। మొత్తం మబ్బులో కప్పేసినాయి। వస్తా మాటల్లో చెప్పలేకపోతున్నా, ఈ లొకేషన్ అంతా బాగుంది। నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం పక్కా కరెక్ట్ టైంకి వచ్చి పీక్ పాయింట్కి వెళ్ళి, ఇప్పుడు నేను వేరే వాళ్ళ మొబైల్లో చూసినాను ఎలా ఉందంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఆ లొకేషన్ మాత్రం। 360 degrees అంట। ఓకే ఇప్పుడు టీ తాగేసి ఇంకా వర్షం తగ్గుతానే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోతాం। What are you talking? भाई यहाँ पर बीर मिलेगा, హాట్ డ్రింక్స్ మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తాడు మనోడు। తెలిసి మనం కింద చూసినట్టు అదేనయ్యా వచ్చి 250 రూపీస్ అంటే మేలు ఉండొచ్చు దాంట్లో। సెంట్ వచ్చేసి 250 రూపీస్ అంట అప్డేట్ ఇది। ఆడ ఎవడికి బెగెట్ చేసేవాడు పోయి కారేసుకొని రాపండి రైట్ అవల స్టాండ్ పోయి యా ఎంత దూరం అవుతావు ఎక్కడ ఎంత దూరం అవుతుంది అనుకుంటాను ఏందనుకుంటాను అంటే ఇడే ఉండేక నైట్ టెంట్ లో స్టే టెంట్ బా టెంట్ ఎంత అంట 250 రూపాయలు పెట్టిదరా టెంట్ కొరకే ఇంత మంచి క్లైమేట్ పెట్టుకొని వన మాగా వాట్ ఆర్ యు టాకింగ్ వెను వాట్ ఆర్ యు టాకింగ్ ఒక చోట అన్న సూపర్ ఉంటే చాలా ఎంజాయ్‌మెంట్ అనేది ఇంపార్టెంట్। ఎక్కడ ఉన్నామన్నది కాదు, ఎంజాయ్‌మెంట్ ఇంపార్టెంట్। ఎంతమంది బావ చికెన్ మటన్ టైగి గన్ని అరేంజ్ చేస్తారంట। అరేంజ్ నేను పోయి లోని పోయి చేసుకొని వచ్చేటప్పుడు యాకి కారా కార్ ఏం కారా లగేజ్ అంట లగేజ్ వెకెట్ చేసుకొని వచ్చేతాము। మన వీడియో ఉన్నాము అంటే చూసుకుంటా వేసుకొని వచ్చేదామా ఇది నాకు అర్థం కాలే నచ్చితే ఉండేది లేకపోతే ఇలా ఉండలేదు దేనే తాను ఊరక ఇది చూడు ఫాగ్ ఎలా లేస్తుంది ఏదంటే అక్కడ తీసుకున్నాను అక్కడ కొనుక్కున్నాను ఓన్లీ రూమ్ ఉంది చాలా బోతు మనం ఫుడ్ అంత ఫుడ్ అలాంటి తెచ్చుకున్నాం అంతే ఓకే బెస్ట్ మనకి తీసుకొని వస్తే ఇట్లా కిందకి పోతాం ఇట్లా పోతానారు ఆగమ అవన్నీ తీసుకొని చేయండి కాస్ట్ ఎక్కువ ఇక్కడ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఇక్కడే రూమ్స్ ఉన్నాయంట చూద్దాము మాది ఆల్రెడీ ఇంకా రూమ్ అక్కడ తీసుకున్నాం కానీ ఇక్కడే ఉండాలనిపిస్తుంది సో ఒకసారి చూద్దామని చెప్పి వెళ్తాను పర్ పర్సన్ 250 రూపీస్ అంట జస్ట్ చూద్దాం మరి రూమ్స్ ఎలా ఉన్నాయో చూసి నేను మీకు చెప్తా ఓకే ఓకే ಚೆನ್ನಾಗಿಲ್ಲ చూద్దాం చూద్దాం ಚೆನ್ನಾಗಿಲ್ಲ అంటే బాలేదంట చూద్దాం మరి మొత్తం డౌన్ దిగుతాను ఇప్పుడు తీసుకొస్తాను మొత్తం ఫారెస్టే ఫుల్ స్కిడ్ అయిపోతుంది ఇది మొత్తం ఫుల్ తడితడిగా ఉందన్నమాట వర్షం పడింది కదా అందుకని చెప్పి మేము జాగ్రత్తగా నడచాలి అబ్బో ఏమన్నా ప్లేసా ఇది దట్ ఈస్ గుడ్ వస్తానా జారిందంటే మాత్రము సీటు పగిలిపోతుంది పక్కా వామ్మో మా వాళ్ళు పరిగెత్తుతున్నారు బాబా 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 చూసే కొద్దీ మాత్రం పిచ్చేకపోతుంది ఈ లొకేషన్ అయితే మాత్రం అక్కడ చూడొచ్చు మీరు ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను రెడీ రైట్ చెప్పు సో యాక్చువల్గా ఇప్పుడు మేము రిటర్న్ టు మడికేరి మేము ఇక్కడే హిల్ స్టేషన్లోనే స్టే చేయాలని ప్లాన్ చేసాం ఈరోజు నైట్కి టెంట్స్లో పర్ పర్సన్ వచ్చేసి 250 రూపీస్ అంట టెంట్కి ఒక్కొక్కరికి ఒక టెంట్ ఇస్తామన్నారు కాకపోతే ఇక్కడ ఇప్పుడు మేము రిటర్న్ మా లగేజ్ తెచ్చుకుందామని చెప్పేసి ప్లాన్ చేసాం ఫస్ట్ రిటర్న్ వెళ్తున్నాము కాకపోతే దారిలో మళ్ళీ వర్షం పడుతుంది సో మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేదానికి మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాము సో నైట్ మడికేరలోనే స్టే చేస్తాము అక్కడ స్టే చేసి మరి మార్నింగ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ ఇంకా కొన్ని స్పాట్స్ ఉన్నాయి వ్యూ పాయింట్స్ అవన్నీ చూసుకునేసి రిటర్న్ హిందూపూర్ బయలుదేరుతాము మీరు చూడొచ్చు ఘాట్ రోడ్డు చాలా ఇదిగా ఉంది ట్రెక్కింగ్ కూడా పైకి వెళ్ళాము ఇక్కడ కూడా టైం అయిపోయిందని చెప్పేసి మాకు పైకి పూర్తి పైకి పోనీలేదు 1:30 వరకు లాస్ట్ టైం క్లోజ్ చేశారు మేము 2:30 కి వచ్చాము ఇక్కడికి నెక్స్ట్ టైం ఎవరైనా రావాలనుకునే వాళ్ళు మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి మీరు ట్రెక్కింగ్ చేయడానికి మీకు 3 అవర్స్ పడుతుంది పైకి కిందకి దిగడానికి 3 అవర్స్ సో మార్నింగే మీరు బయలుదేరితే ఈవినింగ్ అంతా రిటర్న్ వచ్చేయచ్చు మాలాగా కొంచెం లేట్గా వచ్చినా అనుకోండి మీరు చూడలేరు పూర్తి స్థాయిలో ఇదొక మీకు అప్డేట్ సో నెక్స్ట్ అప్డేట్ కోసం ట్యూన్లో ఉండండి స్టే ట్యూన్